జ్యోతిలోకి వచ్చేటప్పటికి అప్పు అదే తప్పు అంటూ కాగ్ కడిగేసిన మళ్ళీ పరిమితి దాటేశారు ఆర్బీఐ ద్వారా పదిహేడు వందల యాభై కోట్ల కొత్త అప్పు అంటూ అప్పటికి ఏపీకి ఉన్న పరిమితి ఆరు వందల యాభై కోట్ల కానీ కార్పొరేషన్ల ద్వారా తెచ్చినవి దాచేసి ఇంకా మూడు వేల కోట్ల పరిమితి ఉందని ఇండెంటూ పరపతి పోవడంతో మళ్ళీ అధిక వడ్డీకే విస్తుగొలుపుతున్న ఆర్థిక శాఖ అప్పులు మొన్ననే నేను ప్రస్తావించాను రోజు ఆర్థిక శాఖ అంటే ప్రజలకు అర్థం కాని అంశాలు నీళ్ళు ఒకటి ఫైనాన్స్ ఒకటి ఈ రెండు పబ్లిక్కి ఏం అర్థం కాదు ఏ లెక్కలు చెప్తే ఓహో అందులో ఏదో నిజం ఉందనుకోవాలి లేదా అదంతా అబద్ధమే అనుకోవాలి కాబట్టి రోజు ఒక మైండ్లో విషయం చెప్పించడం ఇప్పుడు కార్పొరేషన్స్ పేరుతో గతంలో కూడా అదే తెలుగుదేశం హయాంలో రెండున్నర లక్షల కోట్లు డైరెక్ట్గా తీసుకుంటా అంటే అప్పటికి డెబ్బై ఐదు వేలు తొంభై వేలు దాకా ఉన్నట్టుంది టోటల్గా ఆ తర్వాత రెండున్నర లక్షల కోట్లకు చేరింది ఇంకొక లక్ష కోట్లు వచ్చేటప్పటికి కార్పొరేషన్స్ ద్వారా తీసుకున్నటువంటి పరిస్థితి అంటే అప్పుడు దాదాపు రెండున్నర లక్షల కోట్లు అప్పు అనేటువంటిది వివిధ రూపాయల్లో తీసుకోవడం జరిగింది అందులో కార్పొరేషన్ల పేరుతో లక్ష కోట్ల రూపాయలలాగా తీసుకున్నారు అందులో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ దగ్గర నుంచి ఈవెన్ ఫైబర్ గ్రిడ్తో సహా తీసుకున్నారు అవన్నీ తెలిసిందే బట్ అప్పుడంతానేమో అది రాష్ట్ర ప్రయోజనాల కోసం నరేంద్ర మోడీ ఇవ్వట్లేదు కాబట్టి ఇప్పుడేమో నరేంద్ర మోడీ ఇస్తున్నాడు పోనీ ఇప్పుడైనా విడిగా ఇచ్చేస్తారా రాష్ట్రానికి మొత్తం డబ్బులు తెచ్చేసేసి బట్ రోజు అదొక కావాలని కంటిన్యూగా చేసుకొస్తున్నటువంటి వ్యవహారం దాని కింద ఇక అవును అప్పులు పెరిగాయి ఇరవై ఐదు వేల కోట్ల రుణం అంటూ వరుసగా చేసుకొస్తున్నటువంటిది అయితే క్లియర్ అయిపోయింది లేకపోతే రియల్ హీరోగానే కాదు రియల్ హీరోగానే ఉండాలి అంటూ విజయ్ సినిమా యాక్టర్ విజయ్కి స్ట్రాంగ్గా కోర్తిచ్చినటువంటి డోసు సినిమాల్లో మాత్రం ఈ దేశంలో ముప్పై శాతం పన్నులు కడుతుంటారు కానీ ఈ ప్రజలకు అందవు అంటూ డైలాగులు అయితే చెప్తాడు ఆయన ఈ దేశంలో మూడు కోట్ల మంది మాత్రం పనులు కడుతున్నారన్నది మాత్రం అదే సినిమాలో ప్రస్తావించరు సినిమాలలో ఉండేటువంటి చివరికి అయ్యారి కథ నిన్న బయటకు వచ్చింది తమిళ నటుడు విజయ్కి మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది ఇంగ్లాండ్ నుంచి దిగుమతి చేసుకున్న రోల్స్ రాయస్ గారి పనుమే న్యాయం పోవాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ న్యాయస్థానం తోసిపుచ్చింది ఆ కారుకి దిగుమతి సుంకాన్ని తప్పకుండా చెల్లించాలని ఆదేశించింది ఈ పిటిషన్లో తాను సినీ నటుడు అనే విషయాన్ని దాచినందుకు గాను విజయ్కి లక్ష జరిమానా కూడా విధించింది రెండు వేల పన్నెండులో నటుడు విజయ్ తొమ్మిది కోట్ల ఖరీదైన రూల్స్ రాయస్ కారును దిగుమతి చేసుకున్నారు ఆ కారుకి ప్రవేశపు పన్ను చెల్లించకపోవడంతో ఆర్టీవీ అధికారులు రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయించలేదు దిగుమతి చేసుకున్న కారుకు సుంక చెల్లించాలంటూ వాణిజ్య పన్నుల శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు ఆ నోటీసులను సవాల్ చేస్తూ విజయ్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు విచారణ జరిపి న్యాయమూర్తి సుబ్రహ్మణ్యం పిటిషనర్ విజయ్ తాను సినీ హీరో అనే విషయాన్ని తెలపలేదని ఆయన తరపు న్యాయవాదిని అడిగినప్పుడే ఆ సంగతి బయటపడింది అన్నారు సినీ రంగంలో ఉన్నవారంతా సక్రమంగా పన్నులు చెల్లించాలని ఆ పన్నుల ద్వారా వచ్చే ఆదాయంతోనే ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అమలు చేయగలుగుతున్నాయన్నారు రాష్ట్రంలో పాలనాధికారాలు చేపట్టేటువంటి స్థాయికి నటీనట్లు ఎదుగుతున్నారు వారంతా సినిమాల్లో హీరోలుగా ఉంటే చాలదని వాస్తవ జీవితంలోనూ హీరోలుగా ఉండాలన్నారు పన్ను ఎగవేత దేశద్రోహం వంటిదేనని దిగుమతి చేసుకున్న కారుకు నటుడు విజయ్ రెండు వారాల్లో ఒకటి పాయింట్ ఆరు కోట్ల పన్ను